మరి ప్రాచీన శిలా లక్షణాలను చెప్పుకోవటం జరిగింది మరి అందులో మానవుడు ఉపయోగించినటువంటి పద్ధతులు అందులో ఉపయోగించినటువంటి ఆయుధాల గురించి చెప్పుకున్నాము మరి పూర్వ ప్రాచీన పనిముట్ల గురించి కూడా చెప్పుకోవటం జరిగిందండి మనము మరి ఇప్పుడు మన మనలు ఉత్తర ప్రాచీన ఇవన్నీ చెప్పుకోవటం జరిగింది ఇప్పుడు ఈరోజు క్లాసులో మనము శిలాయుగము ప్రాచీన శిలాయుగము కంప్లీట్ అయిపోయింది ఈరోజు మనము మధ్యశిలాయుగము మేసోలిథిక్ ఏజ్ గురించి చెప్పుకుందాము మరి మేసోలితిక్ కేజ్ అనేది అనేది యాభై వేల సంవత్సరాల నుండి ఇరవై ఐదు వేల సంవత్సరాల వరకు జరగటం జరిగింది క్లాస్ని స్టార్ట్ చేసుకుందాం ఈరోజు క్లాస్ మధ్య శిలాయుగం యొక్క పూర్తి వివరణను యొక్క క్లాసులో నేర్చుకుందాము మరి చాలా జాగ్రత్తగా క్లాసుని వినండి మధ్య శిలాయుగము అనేది యాభై వేల సంవత్సరాల నుండి ఇరవై ఐదు వేల సంవత్సరాల వరకు జరగటం జరిగింది ప్రాచీన శిలాయుగము నవీన శిలాయుగం మధ్య కాలాన్నే మధ్యశిలాయుగము అంటాం మధ్యశిలాయుగం అనేది ప్రాచీన శిలాయుగానికి నవీన శిలాయుగానికి మధ్య ఉంది కాబట్టి దీన్ని శిలాయుగం అన్నాము పంతొమ్మిది వందల యాభై ఆరులో హెచ్డి సంతాలియా అనేటువంటి వ్యక్తి మహారాష్ట్రలోని ప్రవారా నది ఒడ్డున నివాస అనే గ్రామం దగ్గర కొన్ని పరికరాలను కనుగొన్నాడు ఎక్కడయ్యా ప్రవారా నది ఒడ్డున నివాస అనే గ్రామం అని చెప్పుకోవచ్చు ఎవరు హెచ్డి సంతాలియా ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై ఆరులో మరి ఇవి అటు ప్రాచీన శిలాయుగానికి ఇటు నవీన శిలాయుగానికి మధ్యలో వాడినట్లుగా మరి కార్బన్ డేటింగ్ ఫలితాలు నిరూపించాయి దీంతో భారతదేశంలో మధ్యశిలాయుగం కూడా ఉందని చరిత్రకారులు నిర్ధారణకు వచ్చారు ఎందుకు ఇక్కడ లభ్యమైనటువంటి పనిముట్లు అటు నవీన శిలాగానికి చెందినవి కాదు మరి ప్రాచీన శిలాగానికి చెందినవి కూడా కాదు ఇవి రెండింటి మధ్యలో ఉన్నవి కాబట్టి శిలాయం కూడా ఉందని వాళ్ళు గుర్తించారు కాబట్టి మద్యశిలాయుగం అనేది ఏర్పడింది మరి దీని లక్షణాలు ఎలా ఉన్నాయ్యా అంటే యుగపు మానవుడు హెమాటిక్ జాతికి అదే ప్రాచీన శిలాగానికి చెందినటువంటి వ్యక్తి నీగ్రోటిక్ జాతికి చెందినవాడు మధ్య శిలాగానికి చెందినటువంటి వ్యక్తి హెమాటిక్ జాతికి చెందినటువంటి వ్యక్తి ఇతడు గుహల్లో ఎక్కువగా నివసించాడు మధ్య శిలాయగానికి చెందినటువంటి వ్యక్తి గుహల్లో ఎక్కువగా నివసించాడు ఈ యొక్క యుగంలో మానవుడు పరికరాల్లో చాలా మార్పు వచ్చింది మరి ఈ యొక్క యుగంలో తమ పరికరాలను సూక్ష్మంగా తయారు చేసుకున్నారు మనం చెప్పుకున్నాము చేతిగొడ్డలు ప్రాచీన యుగంలో వాడాడు అవి చాలా పెద్ద పెద్దగా బండరాలుతో ఉన్నాయి కానీ ఇప్పుడు ఆ రాళ్ళను సూక్ష్మంగా తయారు చేసి ఆయుధాలను చాలా షార్ప్గా తయారు చేశాడు అందువలనే ఈ యొక్క యుగాన్ని సూక్ష్మ రాతి యుగము అంటారు మరి అభ్యర్థులు గమనించాలి సూక్ష్మ రాతి యుగము దేనిని అంటాడయ్యా అంటే మధ్యశిలా యుగాన్ని మనకు సూక్ష్మానంగానే చాలామంది నవీన అనుకోవచ్చు నవీన కాదండి నవీన యుగము కాదు మధ్యశిలా యుగంలోనే శేష్మ ఆయుధాలను తయారు చేసుకోవటం జరిగింది సూక్ష్మ రాతి యుగంగా పేర్కొనడం జరిగింది మరి ఇక్కడ ముఖ్యమైనటువంటి వృత్తి వేట ఉల్లిని ఆవిష్కరించాడు ఎందుకు వేట తయారు చేయటానికి వేట కోసం అప్పుడు రాళ్ళు గొడ్డల్లో వాడాడు కానీ ఇప్పుడు వే వేట విల్లుని తయారు చేసి అప్పుడు దగ్గరికి వెళ్ళి జంతువుని చంపాల్సి వచ్చేది ఇప్పుడు దూరం నుండే విల్లు వీరి ఎక్కుపెట్టి మరి వేటను ప్రారంభించాడు కుక్కను కుక్కని ఎప్పుడు మానవుడు పెంపుడు జంతువుగా ఏర్పాటు చేసుకున్నాడయ్యా అంటే యుగంలోనే కుక్కను పెంపుడు జంతువుగా ఏర్పాటు చేసుకున్నాడు మరి మానవుడు మొట్టమొదటిసారిగా పెంపుడు జంతువుగా దేన్ని ఏర్పాటు చేసుకున్నాడయ్యా అంటే కుక్కని కుక్కని మొట్టమొదటిసారిగా మానవుడు పెంపుడు జంతువుగా ఏర్పాటు చేసుకోవటం జరిగింది మరి మీరు వింటున్నారు నాని టెక్న మీడియోస్లో నాని హిస్టరీ క్లాసెస్ని మరి ఈ కాలంలో పెచ్చుల పరిశ్రమ ముఖ్యమైనది అన్నమాట ఈ యొక్క పరిశ్రమలలో బ్లేళ్ళు బరమాలు అంటే రంధ్రాలు పెట్టేవి మరి ఉండటం జరిగింది మానవుని జీవిత విన్యాసంలో ఇల్లు ఆవిష్కరణ అసాధారణమైనదని మరి గోడ్డా చైల్డ్ అనేటువంటి వ్యక్తి చెప్పాడు గోడ్డాస్ చైల్డ్ అనేటువంటి వ్యక్తి మానవుని జీవిత విన్యాసంలో విల్లు ఆవిష్కరణ అనేది చాలా అసాధారణమనేది అంటే అది ఒక గొప్ప ఆవిష్కరణను పుట్టించింది విల్లు తయారు చేయటం అనేది మరి ఒక యుగానికే నాంది పలికినట్టుగా అయ్యిందండి మరియు వీరి యొక్క విత్తనాల సేకరణ అనేది కూడా మధ్యశిలాయుగంలో జరిగింది మనం మధ్యశిలాయుగపు లక్షణాల గురించి చెప్పుకుంటున్నాం మధ్యశిలాయుగంలో మరి విల్లును ఆవిష్కరించాడు రెండవదిగా విత్తనాల సేకరణను ప్రారంభించడం జరిగింది ఇది యొక్క ఆహారపు అలవాట్లు విల్లుని ఏర్పాటు చేసుకోవటం వల్ల చేపను చేప మాంసం వీరికి ఆహారంగా మారింది నిప్పును కనుగొనటం జరిగింది నిప్పును ఎప్పుడు కనుగొన్నాడు మధ్యశిలాగంలో కనుగొన్నాడు మరి ఈ కాలంలోనే మృతదేహాలను ఖననం చేయటం కూడా ప్రారంభమైంది మృతదేహాలను ఖననం చేయటం అంటే పాతి పెట్టడం పొడిచిపెట్టడం అని చెప్పుకోవచ్చు ఖననం అంటే మరి వివిధ రాష్ట్రాల్లో కనుగొనబడినటువంటి వివిధ వస్తువుల గురించి చెప్పుకున్నాము మనం చెప్పుకున్నాము మరి ప్రాచీన నవీన శిలాయుగానికి మధ్య ఉందని కార్బన్ డేటింగ్ ద్వారా చెప్పుకున్నారన్న మరి కార్బన్ డేటింగ్ విధానం చేయాలంటే ఏదైనా వస్తువు కనుగొనబడాలి కదా ఆ యొక్క కనుగొనబడినటువంటి వస్తువులు ఎక్కడెక్కడ లభ్యమయ్యాయని మనం ఈరోజు చూసుకుందాం మరి గుజరాత్లో గుజరాత్లో సెర్చ్ చేస్తే అక్కడ బ్లేళ్ళు చిరుపిడి కత్తులు గోకుడు రాళ్ళు మరి మనకి గుజరాత్లో లభించటం జరిగింది మరి ఇప్పుడు ఉన్నటువంటి రాజస్థాన్లో అయితే ట్రాన్జర్వ్ బ్రా బానపు మనలో ఉండటం జరిగింది మరి చేదకాలు రాజస్థాన్లో దొరకటం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ నాటి సంస్కృతులను ఈ క్రింది రాష్ట్రాలు గుర్తించవచ్చు అంటే సంస్కృతం అంటే వారి యొక్క అలవాట్లు పద్ధతులు వారి యొక్క జీవిత విధానం ఎలా ఉందనేది చెప్పుకోవచ్చు మరి గుజరాత్లో అయితే లాంగ్నాజ్ అంటాము మధ్య భారతదేశంలో పంచమి అదంగర్ లేదా మిర్జాపూరు తమిళనాడులో అయితే బీర్బాన్పూరు పశ్చిమ బెంగాల్లో తేరి అనే సముద్ర రేఖల ప్రాంతాల వద్ద గుర్తించటం అనేది జరిగిందండి ఈ యొక్క నాటి కాలంలో మరి వాంకాఖర్ హెచ్డి గార్డస్ మొదలైన వారు పంచమి ప్రాంతంలో పరిశోధన జరిపి నారింజ పండు మరి ధూమ్ర వర్ణంలోని చిత్రకళలను గుర్తించడం జరిగింది ఇక్కడ పంచర్మి ప్రాంతంలో ఇది మధ్య భారతదేశంలో ఉంది అంటే ఉత్తరప్రదేశ్ మిర్జాపూర్ అని చెప్పుకోవచ్చు ఇలాంటి చిత్రకళ మరి ఇలాంటి చిత్రకళను అంటే మధ్యశిలాయుగం యొక్క చిత్రకళను ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాకు సంబంధించిన దప్పెళ్ళ దప్పెళ్ళ కడప జిల్లా మరి అనంతపురం జిల్లాలోని బూది గని బూది గని మరి అదోని చింతకుంట్ల దూపాడుగట్టు కేతవరం పులిచెర్ల కర్నూలు జిల్లాలోని పులిచెర్ల వద్ద మన ఆంధ్రప్రదేశ్లో మధ్యశిలా యుగానికి సంబంధించినటువంటి లక్షణాలు బయటపడటం జరిగింది ఈ యుగంలో చిత్రించినటువంటి బొమ్మలు అనగా మధ్యశిలాయుగంలో చిత్రకళ ఉన్నది చిత్రకళ ఉన్నది అంటే ఆర్ట్ అన్నమాట ఆర్ట్ ఉండటం జరిగింది అప్పుడు ఏ ఏ బొమ్మలు గీసారయ్యా అంటే జింక మొదటిగా జింక కుందేలు నక్క తాబేలు జింక కుందేలు నక్క తాబేళ్ళు ఈ యొక్క జంతువుల యొక్క బొమ్మలు లేదా చిత్రాలు మనకి బయలుపడటం అనేది జరిగిందండి ఈ యొక్క కాలంలో జంతువులకు ఎక్కువ ప్రాముఖ్యత ఎక్కువగా జంతువులకు ప్రాముఖ్యత ఇచ్చాడు ఎందుకంటే మరి జంతువుని పెంపు ఒక కుక్క అయినటువంటి అది జంతువు కాబట్టి అది మంచిగా చేసుకోవడం జరిగింది జంతువులతో స్నేహ సంబంధాలు ఏర్పడ్డాయని మనం చెప్పుకోవచ్చు మరి వీరు వాటి చిహ్నములను మరి జంతువులకి మరి మనుషులకి సంబంధం ఏర్పడటం వల్ల వాటి యొక్క చిహ్నాలను ఆరాధనగా చిహ్నంగా ఎంచుకున్నాడు జంతువులకి మనుషులకి మధ్య సంబంధాలు ఏర్పడటం వల్ల మరి యొక్క జంతు చిహ్నాలనే ఆరాధన చిహ్నంగా ఎంచుకొని ఎంచుకున్నాడు వీటినే టాలిమ్స్ 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 అంటారు టాలిమ్స్ అనగా జంతు యొక్క బొమ్మలను మనము పూజించటాన్ని చెప్పుకోవచ్చు మరి ఈరోజు క్లాస్ ఒకసారి రివిజన్ చేద్దాము సింపుల్గా మనం ఏం చెప్పుకున్నాము మద్యశిలాయుగం అనేది చెప్పుకున్నాం మద్యశిలాయుగం అనేది ప్రాచీన నవీన శిలాయుగానికి మధ్యలో ఉంటుంది హెచ్డి సంతాలియా మహారాష్ట్రలోని ప్రవార నది ఒడ్డున కనుగొన్నాడు మరి ఈ విధంగా చెప్పుకున్నాము మద్యశిలాయుగపు లక్షణాలు ఏంటయ్యా అంటే హిమాటిక్ జాతికి చెందినటువంటి మానవుడు ఉన్నాడు గుహల్లో నివసించాడు సూక్ష్మ రాతియుగంగా శిలాయుగాన్ని పేర్కొన్నారు ఎందుకంటే మరి అతను వాడేటువంటి పరికరాలను అతి సూక్ష్మంగా తయారు చేసుకున్నాడు మరి ఆనాటి మానవుడు అతని యొక్క ముఖ్య వృత్తి వేట విల్లును ఆవిష్కరించి జంతువు వేటలను ప్రారంభించాడు మొట్టమొదటి పెంపుడు జంతువుగా కుక్కను కుక్కను ఏర్పాటు చేసుకోవటం జరిగింది మరి మధ్యశిలాయుగంలో మానవుడు విల్లును ఆవిష్కరించడం జరిగింది మరి విత్తనాలను అంటే మొక్కల యొక్క విత్తనాల సేకరణ ఈ కాలంలో జరిగిందని చెప్పుకోవచ్చు చేప మాంసం తినటం ప్రారంభించాడు మానవుడు నిప్పును కూడా కనుగొన్నాడు మధ్యయుగం మధ్య శిలాయుగంలోనే మరి మృతదేహాలను ఖననం చేయటం కూడా ప్రారంభించాడు మరి గుజరాత్ రాజస్థాన్లో వివిధ వస్తువులు బయలుపడినాయి ఈ విధంగా మనము మధ్యశిలాయుగం గురించి చెప్పుకుంటున్నాము మరి మధ్యశిలాయుగంలో బొమ్మలు ఏంటయ్యా అంటే జింక కుందేలు నక్కా తాబేలు అని చెప్పుకోవచ్చు మధ్యశిలాయుగం యొక్క లక్షణాలు ఆంధ్రప్రదేశ్లో కూడా లభ్యమయ్యాయి మరి జంతువుల యొక్క చిహ్నాలను ఆరాధన చిహ్నాలుగా ఎంచుకున్నాడు వీటినే మనము టాలీమ్స్ అని చెప్పడం జరుగుతుంది మరి మనం తర్వాత క్లాసులో నవీన శిలాయుగం గురించి నియోలిథిక్ పీరియడ్ గురించి చెప్పుకుందాము దీనిలో లక్షణాలు ఎక్కడ బయలుపడినాయి వీటి యొక్క లక్షణాలు మరి పూర్తి వివరణను తర్వాత వచ్చే క్లాస్లో చూద్దామండి మరి ఇప్పటికి సెలవు మరి మన నాని టెక్కిన వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నాని హిస్టరీ క్లాసెస్లో మీరు ఈ యొక్క క్లా ఈ యొక్క చరిత్ర పరిచయంకు సంబంధించి పూర్తి వివరణను మీరు తెలుసుకోవచ్చు టెలిగ్రామ్ ఛానల్ ఉంది అందులో మీరు డైలీ క్వశ్చన్స్ని కూడా చెక్ చేసుకోవచ్చు మల్టిపుల్ చాయిస్ పెడుతున్నాం చూడండి మరి నాని టెక్కిన వీడియోస్ టెలిగ్రామ్ ఛానల్ ఈ యొక్క లింకు మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి చూసుకోండి ఒకసారి లింకులన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఓకే ఓకే ఫ్రెండ్స్ బాయ్